తెలుగు భాష ఎంతో గొప్పదని భాషను గౌరవించుకోవాలని అభిమానంతో భాష నేర్చుకోవాలని విజయనగరం గవర్నర్ కమ్మంబాటి హరిబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం పెదమర్రులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు 2022 లో భాగంగా రాజవంశీయ వారసులకు పూర్ణకుంభ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. భీమవరం పెదమర్రులోని డాక్టర్స్ కాలనీలో గురువారం సాయంత్రం మిజోరం గవర్నర్ కమ్మంబాటి హరిబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరిబాబు శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాదులు మాట్లాడుతూ మమ్మీ డాడీల స్థానంలో అమ్మా నాన్నల పిలుపును శాశ్వతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష తీయదానాన్ని గొప్పదానాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సంబరాలని కొనియాడారు. ఉండి ఎమ్మెల్యే మద్దెన రామరాజు మాట్లాడుతూ కౌలు రాజవంశీయుల వారసులను తీసుకురావడం భాష చరిత్రలో విశేషమన్నారు. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అనంతరం ప్రసిద్ధ ప్రాచీన కౌరవ వంశీయులకు పలు సంస్థానాలు రాజవంశాలకు చెందిన వారికి ఆంధ్ర వాజ్మేయ పూర్ణకుంభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రి కార్పొరేషన్ చైర్మన్ పాతపడి సర్రాజు, ఉండి నియోజకవర్గ ఎస్ఎస్సీ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజు, ఎంఎస్ఎం చైర్మన్ వంక రవీంద్రనాథ్, సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెంట్ర వీరన్న, బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు పురుగల్ల రఘురాం, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, పివివి రామరాజు, సంబరాల ప్రధాన కార్యదర్శి రాయప్రోలు భగవాన్, గాజరాజు సుబ్బరాజు, యుకె విశ్వనాథరాజు, కంతటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, బీజేపీ నాయకులు, లయన్స్ క్లబ్ నాయకులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు, వివిధ సంస్థానాల రాజవంశీకులు, వారసులు పాల్గొన్నారు. అన్నమయ్య గీతం మరువలేదు. ఏకైక కవి రామదాసు కంచర్ల గోపన్న డాక్టర్ ఏనుగు శివరామ ప్రసాద్ గారు, ఆదిగడ్డ సూర్యనారాయణ గారు, కుమార్ గారు స్వాగతం. వారు వారిని సాధన ఏడుది గోపాలరావు గారు స్థానం మొదలుపెట్టి వారు ఈ రోజుకి యాత్ర స్వర్ణోత్సవం తర్వాత మాజీ ఇది ఒక రకంగా శ్రీనివాస్ గారు చేసింది భగీరథ యత్నమే. మనం పాఠశాలలో ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నటువంటి మహామహా కౌల వారసుల్ని గుర్తించి ఇంతమందిని ఒకచోట చేర్చడం అనేది అది చిన్న ప్రయత్నం కాదు, అది భగీరథ ప్రయత్నం. ఇంతమంది మహనీయుల్ని ఒక్కచోట చూడడం, అందరికీ నా చేత వారికి పురస్కారాలు అందించడం, ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. కవులు వారసులు వారితో పాటు తెలుగు భాషకి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి పోషించినటువంటి రాజవంశీయుల వారసులను కూడా పిలిచి వారికి కూడా సన్మానం చేయడం, అది ఒక మంచి కార్యక్రమం చేశారు. నిజంగా ఈ యొక్క పూర్ణకుంభ పురస్కారాలు అందించే కార్యక్రమం ఈ అంతర్జాతీయ తెలుగు సంబరాలలో తప్పకుండా సంబరాలకు వన్నీ తెచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. రుగ్మతలకి మందులు కనుక్కున్న మహనీయుడు, ఒక నోబులో బహుమతి రాలేదు కానివ్వండి, ఇవ్వాలి. ఈ కరోనా వైరస్లు లేకపోతే మందులు కనుక్కుంటున్నారంటే దానికి మూలం అంతా కూడా, కృషి అంతా కూడా ఎలా సుబ్బారావు గారిదని చెప్పాలి. ఆ మహనీయుడు జన్మించిన ఈ గడ్డ మీద ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తూ, మరొక మహానుభావుడు అడవి బాపరాజు గారు, వారి వంశీకులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. 150 సంవత్సరాల నా మహానుభావుడు, సకల కళామూర్తి, కవి, రచయిత, నవలాకారుడే కాదు గొప్ప చిత్రకారుడు, అన్ని రంగాల్లో ప్రకాశించిన వాళ్ళు చాలా అరుదు. ఆ అరుదు ఒక్క అడవి బాపరాజు గారికి దక్కింది. ఆ మహనీయుడు కూడా నెరవేరింది ఈ భీమవరాలు. వారి ఇరువురికి నమస్కరిస్తూ
పురస్కార గ్రహీతలను చూస్తుంటే అంతా నా కుటుంబమే, అందరూ నా వాళ్ళే. వాళ్ళందరితో పాటు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను రాజబాబు బత్రేకే ఔరా ఈ రచనా చమత్కృతేమి యోగాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. సో 1972 నుంచి ఈ అక్టోబర్ 20కి 50 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రతి అనుభూతి ఒక గొప్ప అనుభూతి జీవితంలో. సో ఆ వేదిక నుంచి ఈరోజు ఈ వేదికకి రావడం, ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగుకి పట్టాభిషేకం చేస్తున్న ఈ అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో నేను ఈరోజు పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా, చాలా అదృష్టంగా, ఒక విధంగా గర్వంగా కూడా ఉంది. శ్రీనివాస్ గారు, నాకు తెలిసి 2 నెలల నుంచి ఆయన పడేటువంటి తపన ఇంత అంత కాదు, వీరందరినీ ఏకం చేయాలని. ముఖ్యంగా పుస్తకాల్లో చదువుకునేటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, ఇతర సంస్థానాధీశుల యొక్క వారసులను చూసేటువంటి పద్ధతి, ఆ చూసినటువంటి కనులు చెమ్మర్చేటువంటి పద్ధతిలో ఉన్నాయి అని అంటేనే మనకు అర్థమవుతా ఉంది ఇంతమంది తెలుగుని ప్రాచుర్యాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వారసులు సైతం ఇంకా దీని పనిలోనే ఉన్నారు అనేటువంటి దానితో మాకు అర్థమవుతోంది. వారి యొక్క భాష, వేష అన్నీ కూడా కనబడుతున్నాయి, మరింత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ సమావేశం రావడమే కాకుండా భవిష్యత్తులో కూడా మా వంతు సహకారం తెలుగుని ప్రాచుర్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహకారం ఇవ్వడానికి మేము ఉన్నాము అనేది కూడా చెప్తూ, ఎన్నడైనా కానీ ఏదైనా కానీ కూడా మాది నెట్వర్కే కాబట్టి దాని నుంచి ప్రచారాలని అన్నింటినీ అందజేయడానికి కానీ కూడా సహకరిస్తాం. రాబోయే రోజుల్లో అటువంటి వారిని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి తెలుగు భాషను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి, తెలుగు సంబంధించి తెలుగు ఎన్నున్నాయో గమ్మంతనం, అంటే తెలుగుతనం అంటేనే గమ్మంతనం, అటువంటి దాన్ని ఎదురికి తీసుకెళ్ళడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ, తెలుగు భాష వికాసం కోసం వ్యవసాయం సేద్యం చేసినటువంటి మహోన్నతులు ఎందరో తెలుగు రాష్ట్రాలు 2 అయిన తరువాత ఈ తెలుగు సాహిత్యం వికాసానికి తెలంగాణ సారస్వత పరిషత్తు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యక్రమాల్ని మరలా కొనసాగిస్తూ మేమందరం ఇద్దరు బిడ్డలుగా ఆ తల్లికి మేమందరం కలిసి ఈ ఆంధ్ర వాంగ్మయాన్ని, తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము.